పెద్దపూడి మండలం గండ్రేడు గ్రామంలో గండ్రేడు సర్పంచ్ కొడుపూడి మాధవీలత శ్రీనివాస్, గండ్రేడు సర్పంచ్ కర్రి శ్రీనివాస్, గండ్రేడు గ్రామ కన్వీనర్ పిల్లి భాస్కర్రావు, ఎంపీటీసీ గుత్తుల శివకుమార్ ఆధ్వర్యంలో వృద్ధులకు సుమారు 45,000 రూపాయలతో ఉచితంగా కళ్లద్దాలను అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. చిన్న వయసులోనే ఎక్కడైనా దోషం ఉంటే దానికైనా ఆపరేషన్ కానీ లేకపోతే మందు వాళ్ళు కానీ చెప్పి ఇంకా అందించడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశం జగన్మోహన్ గారు స్కూల్లో చదివే పిల్లలు అందరికీ కూడా కంటి పరీక్షలు చేయడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు పెద్దలకేమో మన గ్రామంలో ఉండి నాయకులందరూ కూడా మరి ఏర్పాటు చేసి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. కళ్ళజోడు కూడా ఉచితంగా మరి ఎవరైతే సామాన్య విషయంగా చాలా బడ్జెట్ని ఇదంతా కూడా మరి చుట్టుపక్కల గ్రామాలకి మరి ఇప్పుడు ఈ రోజుల్లో మొట్టమొదటిగా మన గండేడి గ్రామంలో ఉన్న నాయకులు కూడా ముందుకు వచ్చి ఇటువంటి సేవా కార్యక్రమం చేసినందుకు వారందరినీ కూడా అభినందిస్తూ అదేవిధంగా ఆహ్వానించి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తాను. అదేవిధంగా జెడ్పీటీసీ శ్రీమతి వెంకటలక్ష్మి వెంకటరమణ గారికి, అదేవిధంగా మన మండల అధ్యక్షురాలైన శ్రీమతి కేట తులసి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా సత్తండి గారికి, శ్రీనివాస్ గారికి, రాజస్థాన్ సర్పంచ్ రావణ్ గారికి, బ్యాండ్ సర్పంచ్ వాస్ గారికి, మిగతా ప్రధాన ఎంపీటీసీ సభ్యులకి నాన్నగారి, మిగతా పెద్దలకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి మన గండ్రేడు సోదర సోదరులు మన అందరికీ కూడా నా హృదయపూర్వక తెలియజేసి మనకి ఎంత ఉన్నా ఎంత ఆరోగ్యంగా ఉన్నా కంటి చూపు లేకపోతే లోపమే లేదు. ఏమీ లేకపోయినా కంటి చూపు ఉంటే కనీసం ఏదైనా చూసి ఆనందించచ్చు. ఎంత ఉన్నా ఎంత ఆశపూర్వమైనా కూడా కంటి చూపు లేకపోతే చాలా కష్టం. ప్రక్రియకి సపోర్ట్ ఉండాలి, మనం ఏది కూడా ఆనందించలేకపోవాలి. అటువంటిది పల్లెటూరు ఉందో చాలా, అదే పట్టణాల్లో అయితే చిన్న చిన్న డబ్బులు వచ్చినా ఇక్కడ దగ్గరలోనే కంటి ఆసుపత్రులు ఉంటాయి. పెద్ద పెద్ద ఆసుపత్రులు ప్రజలు కూడా వెంటనే వెళ్ళి ఆసుపత్రికి వెళ్ళి చూపించడం జరుగుతూ ఉంటుంది. మల్నాటి గ్రామాల్లో కంటి జబ్బులకి ఇక్కడ దగ్గరలో మీ గ్రామానికి సరిహద్దులు ఎక్కడ ఆసుపత్రులు లేవు. వెళ్ళాలంటే ఇటు కాకినాడ, ఇటు అనపడుతూ, లేదంటే రాజమండ్రి వెళ్ళాలి తప్పితే ఇక్కడ దగ్గరలో ఏది లేదు. అటువంటి పరిస్థితుల్లో మన గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ గారు, శ్రీని గారు, అదేవిధంగా మిగతా పెద్దలు భాస్కర్రావు గారు, ఏకాశ్ గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గారు శ్రీని గారు, మరి తలబంద వేసుకుని అందరికీ కూడా ఉచితంగా ఎవరికైతే కంటి ఆపరేషన్ పడితే వారందరూ కూడా కంటి ఆపరేషన్ చేయించడం, మందులు వాడితే సరిపోయి వాళ్ళకి వెళ్తే మందులు పెంచడం, అదేవిధంగా కళ్ళజోళ్ళు పడిన వాళ్ళు కూడా కళ్ళజోళ్ళు కూడా ఆయన ఖరీదు కూడా అంతా కూడా మీరే భరించారు. మీ అందరికీ కూడా ముందు ఆరోగ్యంగా ఇవ్వాలని ఉద్దేశంగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చూస్తున్నాం. మరి రాజశేఖర గారు ఆలోచన ప్రవేశపెట్టారు, దాని మీద మరిన్ని ఎక్కువ కేసులు కూడా ఈ ఆలోచన కలిపి జగన్మోహన్ గారు ప్రజల ఆరోగ్యం చేయడం, అదేవిధంగా స్కూల్లో చదువుకునే పిల్లలకు కూడా ఒకసారి ఒకసారి స్కూల్లో పిల్లలందరికీ కూడా కంటి పరీక్ష కూడా చేయడం జరిగింది. ఏం చేద్దంటే మనకి తెలియకుండానే పిల్లల్లో చాలామందికి పుట్టుకతోటి కూడా కంటి చెప్పు ఉన్నవాళ్ళు ఉండదు.